దేశ దేశ విరోధులతో చేతులు దేశం కోసం ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళు హిందువులు కాదు మన దేశం ఐదు వందల ఏళ్ళు మొఘలాయులు పరిపాలిస్తే ముస్లిం యుగం సాగితే ఆ తర్వాత మూడు వందల ఏళ్ళు బ్రిటిష్ పరిపాలన సాగితే ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది మనం పరిపాలించుకుంటున్నాం లేదు హిందువులు అన్న డిస్గైజ్లో ఈ దొంగ గాంధీలు ఈ దొంగ ముస్లింసే పరిపాలించారు నెహ్రూ ఒక ముస్లిం ఫాదర్కి ఒక ముస్లిం లేడీకి పుట్టినవాడు మా వాడేమి మోతిలాల్ నెహ్రూకి పుట్ల మోతీలాల్ నెహ్రూ ఒక లాయర్ దగ్గర పనిచేస్తుంటే ఆ లాయర్ ముస్లిం లాయర్ దగ్గర పనిచేస్తుంటే ఆ ముస్లిం లాయర్ చనిపోయాడు ఆ చనిపోతే ఆ ముస్లిం లాయర్ రెండో భార్య రెండో భార్యని మంచి ధనవంతురాలు ఆ ధనవంతరాలను పెళ్లి చేసుకున్నాడు మోతిలాల్ అప్పటికే నెహ్రూ పుట్టాడు ఆ అమ్మాయికి తను కొడుకుగా సేకరించాడు వాడు నెహ్రూ పుట్టింది ఇద్దరు ముస్లింలకి ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంది ఎవరిని ఫెరోజ్ ఖాన్ ఒక ముస్లిం అని వాళ్ళకు పుట్టిన వాళ్ళు రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ రాహుల్ గాంధీ ఎవడికి పుట్టాడు ఒక ముస్లింకు పుట్టిన ఖాన్కు పుట్టిన రాహుల్ గాంధీకిను ఒక క్రిస్టియన్కి కలిసి పుట్టాడు వీళ్ళందరికీ ఆజ్జుడైన మోతీలాల్ ఎక్కడోడు ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం ఆజయ్ ఖాన్ యొక్క తమ్ముడు కొడుకు ఆనాడు ఎయిటీ ఎయిటీన్ ఫిఫ్టీలో గొడవలు అయితే ఢిల్లీ నుంచి పారిపోయి కాశ్మీర్కి వెళ్ళిపోయి అక్కడ తన తలదాచుకుంటానికి నెహ్రీ అనే కాలవ నదు ఇవాళ జమున రెవర్ అంటాం అక్కడ దాని పేరు అవి నెహ్రీ కాలవ ఆ కాలవ సమీపానికి వెళ్ళిపోయి టోపీ ధరించేసేసి పేరు మార్చేసుకుని కాశ్మీర్ పండిట్ అని ఒక రూపం ఎత్తి తను తన కాబట్టి రూపం ఎత్తుకుని మోతీలాలు అయ్యాడు సఫ్జల్ ఖాన్ తన పేరు అసలు పేరు మోతికా మోతిలా మోతిలాల్ నెహ్రూ అని అయిపోయి నెహ్రూ ఆ నేర అనేది నెహ్రూగా పెట్టుకుని వచ్చేసి దేశంలోకి వచ్చి ఈ ముస్లిం దగ్గర చేసి ఆ ముస్లింని పెళ్లి చేసుకుని లేదా దొంగ అంటే ఒక దౌర్భాగ్యంగా ఈ డెబ్బై ఏళ్ళు కూడా మనం పాలనలో ఉన్నట్టే పరాయిపాలనలో ఉన్నట్టే ఆంగ్లేయులు బ్రిటిషర్స్ ములాయం నుంచి మొగాయాల నుంచి ఎలా ఉన్నా అలా పరాయి పాలన వీళ్ళు ఈ వీళ్ళకి వీళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా హిందూ ఈ భారత జాతిని గురించి ఉండదు భారత జాతిని గురించి హిందూ జాతిని గురించి ఉండదు వీళ్ళకి అందుకనే నెహ్రూ ఒకసారి అన్నాడు బై బర్త్ బై బై యాక్సిడెంట్ ఐఎమ్ అని హిందూ బై బర్త్ ఐఎమ్ ముస్లిం బై ప్యాషన్ ఐఎమ్ వెస్టర్న్ బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు వీళ్ళకి హిందువులన్నా భారతీయులన్నా ఈ గుండెలకి ప్రేమ ఉండదు ఈ నెహ్రూ ఫ్యామిలీలో ఉండదు గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి పేరు వీళ్ళ దొంగ గాంధీలు వీళ్ళకి గాంధీ కుటుంబానికి సంబంధం ఏంటి గాంధీ రక్తం వీళ్ళలో ఉందా ఇంకా ప్రజలను మోసం చేయడానికి ఆవిడ పెళ్ళి లవ్ చేసిందంట లవ్ చేస్తే నెహ్రూ గారు ఒప్పుకోలేదట ప్రోగ్రెస్ అవుతారు ఒప్పుకోలేదట అందుకని ఫిరోజ్ గాంధీని ఫెరోజ్ ఖాన్ని గాంధీ గారు అడాప్ట్ చేసుకుని ఫెరోజ్ గాంధీ అన్నారట అందుకని ఇప్పుడు ఇందిరా ప్రియాస్ గాంధీ అయిపోయింది సరే మూడు వదిలేసావు కదా మూడు వదిలేసినాక మళ్ళీ ఇందిరాగాంధీ ఎందుకు నువ్వు ప్రియ ఆయన నా ముగుడు గాంధీ అయ్యాడు అందుకని నా పేరు ఇందిరాగాంధీ ఇందిరా ఇందిరాధీ మరి ముగ్గురు వదిలేసావు కదా డైవర్స్ చేసుకున్నావు కదా మరి గాంధీ ఎందుకు తెచ్చుకున్నావు ఇందిరా నెహ్రూని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చుగా ప్రజలను మోసం చేయడానికి ఒక ఒక క్షుద్రమైన ఆలోచన గాంధీ అప్పటికి ఇంత మీడియా లేదు ఇంత లేదు కనుక ప్రజలు గాంధీ అంటే ఆ గాంధీ అయ్యో స్వాతంత్రం చేసిన జాతిపిత గాంధీ ఆ గాంధీ కాక వీళ్ళు అని అనుకుంటారు అలా మోసం భ్రమలో పెట్టి నడిపారు వీళ్ళు దొంగలు దొంగలు దొంగ గాంధీలు దొంగ భారతీయులు వీళ్ళు వీళ్ళు భారతీయ సంతతే కాదు వీళ్ళు కనుక అందుకని వాళ్ళు అలా మాట్లాడతారు ఇలాంటి మాటలు ఈ ఈ ఆసరా చూసుకునే వాడు ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడో ఎక్కడో ఇరాన్లో జరిగిన సంభవం అది ఇరాన్లో ఒక పిల్లని తీసుకొచ్చి లాగితే ఆ వీడియో తీసి ఇప్పుడు కా మీద జరుగుతున్న అల్లర్లు అసలు ఇది కా అనేది సంబంధం లేదు భారత ముస్లింలకు సంబంధం లేదు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తున్నాం కాంగ్రెస్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళకి బతుకు ఎలా లేదు వాళ్ళు నుంచి అడుగుతున్నారు రెండు వేల మూడులో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడిగాడు అయ్యా ఈ సిఏఏ మనం ఎంతో వచ్చి పా నానా అవసరాలు పడుతున్నారు వాళ్ళు వాళ్ళ కఠినమైన జీవితం భరిస్తున్నారు చూస్తున్నారు వాళ్ళని మనం చూడవలసిన బాధ్యత భారతదేశానికి ఉందని అడిగాడు తనే దీంట్లో అడిగాడు ఈవిడ మమతా బెనర్జీ పార్లమెంట్లో లిస్టు చూపించి మొహమే తీసివేసింది ఇది ఎప్పుడు తెలుస్తారు వీళ్ళు ఇదిగో భారత జొరబర్దారులు ఇదేమో ఇండియన్ ఇది వీళ్ళు ఏమో దయ దర్శిణలో వచ్చిన వాళ్ళు ఎప్పుడు క్లారిఫై చేస్తారు ఎప్పుడు యాక్షన్ ఎప్పుడు తీసుకుంటుంది ప్రభుత్వం వాజ్పేయి పీరియడ్లో వీళ్ళు ఆ పేపర్ లేదు ఇవాళ వీళ్ళు అది వద్దంటారా అది కాదంటారా రాజకీయ రాజకీయ విభిచారం చేస్తారా మీరు పాకిస్తాన్ ఓట్ల బ్యాంకు కోసం దౌర్భాగ్యపు ఎంత స్థాయికైనా ఎంత నీచారికైనా దయదేరుతారా మీరు అంతే